క్రిమినల్ కి కులం ఉండదు క్రిమినల్ కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ల కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ని వెనకేసుకోరమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారు కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తమండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా ఏం పర్లేదు వింటుంది ఒక్క అక్కడ ఎక్కడ నేను ఆ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోమ్ మంత్రి సాయి మీరు బాధ్యత వహించండి నేను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతికార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు కూడా ఓపిక పోయింది ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి సార్ గెలయ్య అసలు ఏ కాంటెస్ట్ లో నేను ఒకటి అడిగాను సార్ ఒక కులం గురించి మాట్లాడాలి బాగా గుర్తు చేశారు కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను నేను అందులో అసలు చాలా పాజిటివ్ గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ లో నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నాను ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది నాకు నాకు విపరీత పొజిషన్ లో కూర్చున్నాను నేను చేయాలి ఈ రోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్ట నాకు అంటే చేయమ్మా ఇంకా 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 అగ్రెసివ్ గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టు అయితే ఇంకోటి ఇందాక మీరు ఏం అడిగారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా వాళ్ళ పిఎస్ కి ఫోన్ ఏజ్ కి ఫోన్ చేసి సేర్ ని అడిగాను అంటే సేరే లైన్ లోకి వచ్చాను అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే కట్ చేస్తారు అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ ఎవరు అమ్మాయి యూట్యూబర్ ఒక క్వశ్చన్ అడిగింది దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో కులాలు చూసి అరెస్ట్ చేశారు
कुला चूसी केस असल अट केस इनकी पेटाली ये क्रिमिनल की कुलमे अयन आ काटेस्टते अवी कटोर कटे न्यूसकोचार मैं डिस्कसान सर तो माटा सर एंटे सर पैस्थिंदी टापिक इधन सर मीटा अड़गले सर इनकोचन सर अंत अब आम जरिए मोतम क्लियर इपड़की मैं चुप्तना लैंड आर्डर विषय में चला पगड गौरव सीएम गारे सीरियस ऐसे एवडना रेप न्याय से भयपड़ी आंध्र प्रदेश भयपड़ा की प्रत्येक चटा पदों गौरव सीएम गार नोट नीचे वोटाड़ता एरपड़ता राजकीय रेडी कुर्चुटार राजकीय कुर्चा की मेमला पवन कल्याण गयट पड़ा मैं बैठ पड़े बाधा विषय में